హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మహీటెక్ ఇన్ ఫోర్ నేను మహీంద్ర ఫ్రెండ్స్ ఈరోజు ఈ వీడియోలో నేను మీకు కైన్ మాస్టర్ వాడే ప్రతి ఒక్కరు తెలుసుకోవాల్సిన టాప్ టెన్ హైడ్ అండ్ సెట్టింగ్స్ అయితే చెప్తాను ఈ సెట్టింగ్స్ కానీ మీరు తెలుసుకుంటే అంటే ఈ పది సెట్టింగ్స్ కానీ మీరు తెలుసుకుంటే కైన్ మాస్టర్ని అయితే అడ్వాన్స్డ్గా అయితే యూజ్ చేసుకోవచ్చు మీలో కైన్ మాస్టర్ గురించి చాలామందికి చాలా డౌట్స్ అయితే ఉన్నాయి ఆ డౌట్స్ ఏంటనేది కూడా ఈ వీడియోలో మీకు క్లియర్ అవుతాయి అండ్ మీరు కొత్త కొత్త విషయాలు కూడా ఈ వీడియోలో అయితే తెలుసుకుంటారు మీరు ఈ వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి ఈ పది సెట్టింగ్స్ ఏంటని వన్ బై వన్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు ఒకటి రెండు సెట్టింగ్స్ తెలిసి ఉన్నా కూడా ఈ వీడియోని అయితే పూర్తిగా చూడండి ఎందుకంటే మీకు తెలియని ఒక కొత్త విషయం తెలుసుకున్నా మీకు అయితే కూడా చాలా బాగా ఉపయోగపడుతుంది సో కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియోని పూర్తిగా చూడండి సో మీకు ఎన్ని సెట్టింగ్స్ అయితే బాగా నచ్చే కామెంట్ కూడా చేయండి ఓకేనా సో ఎందుకంటే మీకు ఏ సెట్టింగ్స్ అనేది ఉపయోగపడుతున్నాయో నాకు కూడా తెలుస్తుంది ఫ్యూచర్లో వాటి గురించి అడ్వాన్స్డ్గా ఏమన్నా వస్తే నెక్స్ట్ వీడియోలో అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇంకొక వీడియో కూడా చేస్తాను నేను కైర్ మాస్టర్లో ఉన్న టాప్ టెన్ సీక్రెట్ సెట్టింగ్స్ గురించి కూడా సో ఓకే ఇప్పుడు నేను చెప్పేది హైడెన్ సెట్టింగ్స్ తర్వాత సీక్రెట్ ట్రిక్స్ గురించి కూడా చెప్తాను సో అవన్నీ మీకు కావాలనుకుంటే ఈ ఛానల్ అయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా సో ఇప్పుడైతే చెప్తాను ఫస్ట్ నేను వాడే కైన్ మాస్టర్ వర్షన్ నా ఫోన్ మోడల్ చెప్పిన తర్వాత వీడియోనైతే స్టార్ట్ చేస్తాను నా ఫోన్ మోడల్ వచ్చేసి రియల్మీ ఫైవ్ ప్రో సో ఓకేనా సో ఏ మొబైల్ వాడినా కూడా కైన్ మాస్టర్ అయితే ఒకేలా ఉంటుంది ఇప్పుడు నేను వాడే కైన్ మాస్టర్ వెర్షన్ కూడా చూపిస్తాను అబౌట్లోకి వెళ్ళి మీకు ఆ తర్వాత ఎలా అనేది చెప్తాను సో కైన్ మాస్టర్ ఓపెన్ చేసిన తర్వాత సెట్టింగ్ సింబల్ ఉంటుంది దీన్ని టచ్ చేసి అబౌట్ కైన్ మాస్టర్లోకి వచ్చాను ఇక్కడ చూడండి ఇప్పుడు ప్రజెంట్ నేను ఓపెన్ చేసి మీకు చూపించేది కైన్ మాస్టర్ ప్రో ఫోర్ పాయింట్ ఫోర్టీన్ పాయింట్ ఫోర్ లేటెస్ట్ వెర్షన్ ఓకేనా సో మీరు ఏ వెర్షన్ కైన్ మాస్టర్ వాడినా కూడా ఒకే సెట్టింగ్స్ అయితే ఉంటాయి సో ఒక్క విషయాన్ని గుర్తుపెట్టుకోండి ఇప్పుడు మనం ఫస్ట్ సెట్ గురించి అయితే తెలుసుకుందాం మన కైన్ మాస్టర్ ఓపెన్ చేస్తే ఇంటర్ఫేస్ ఈ విధంగా ఉంటుంది ఇక్కడ గేర్ ఐకాన్ ఉంటుంది దీన్ని టచ్ చేస్తే ఇక్కడ మీకు సెట్టింగ్స్ అనే బటన్ ఓపెన్ అయిపోతుంది ఈ బటన్లో మీరు చాలా మందికి కూడా అన్లిమిటెడ్ వీడియో లేయర్ మోడ్ ప్రాబ్లం అయితే ఉంటుంది అంటే సో ఎక్కువ లేయర్లు తీసుకుంటే గీతల గీతలు అయితే వస్తుంది సో దానికి సంబంధించిన సెట్టింగ్ ఎక్కడ ఉంటుందంటే డివైస్ కెపబిలిటీ ఇన్ఫర్మేషన్ అని ఉంటుంది దీన్ని సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీకు పైన త్రీ డాట్స్ ఉంటాయి ఇక్కడ టచ్ చేస్తే మీకు రన్ ఎనాలైసిస్ నవ్వు అని ఉంటుంది దాన్ని టచ్ చేసే ముందు కింద చూడండి మీకు నాకు వన్ ఫోర్ వన్ ఫోర్ ఫోర్ జీరో పీ లేయర్స్ మూడు సపోర్ట్ చేస్తాయని అంటే వీడియో లేయర్స్ తర్వాత టెన్ ఎయిటీపీ లేయర్స్ ఐదు సపోర్ట్ చేస్తాయని సెవెన్ ట్వంటీపీ లేయర్స్ ఎనిమిది సపోర్ట్ చేస్తాయని చూపిస్తుంది నాకు ఇది ఎందుకు చూపిస్తుంది అంటే పైన రన్ ఎనాలైసిస్ నవ్వన్ ఉందా దీన్ని టచ్ చేస్తే మీకు ఇక్కడ రన్ ఎనాలైసిస్ నోన్ వస్తుంది దీన్ని టచ్ చేస్తే మీ ఫోన్ అనేది ఎన్ని లేయర్స్కి సపోర్ట్ చేస్తుందో హార్డ్వేర్ పర్ఫార్మెన్స్ మొత్తం ఫిక్స్ చేసి మీకు ఇక్కడైతే చూపిస్తుంది సో కాబట్టి ఇది పూర్తయ్యే వరకు వెయిట్ చేయండి ఇలా పూర్తయ్యే వరకు వెయిట్ చేస్తే పూర్తి అయిపోతుంది సో నేను అయితే ఆఫ్ చేస్తున్నాను ఎందుకంటే ఆల్రెడీ చేసుకున్నాను కాబట్టి ఇలా ఈ యొక్క గీత కంప్లీట్ అయిన తర్వాత మీకు ఇక్కడ ఎన్ని లేయర్స్ సపోర్ట్ చేస్తుందో ఈ విధంగా చూపిస్తుంది తర్వాత దీనికి సంబంధించిన ఇంకో సెట్టింగ్ మీరు చేసుకోవాల్సి ఉంటుంది ఇలా లాస్ట్కి వస్తే మీకు అడ్వాన్స్డ్ అండ్ ఎక్స్పెరిమెంటల్ సెట్టింగ్స్ అని ఉంటుంది ఇందులో మీకు లాస్ట్కి రండి ఇక్కడ చూడండి అన్లిమిటెడ్ వీడియో లేయర్ అని ఉంటుంది సో అది చేసిన తర్వాత దీన్ని ఎనబుల్ చేయండి అప్పుడు ఇక్కడ వార్నింగ్ ఇస్తుంది కంటిన్యూ చేయండి అప్పుడు మీకు ఏంటంటే ఎక్కువ లేయర్స్ అయితే సపోర్ట్ చేస్తుంది అప్పుడు మీరు ఎన్ని లేయర్స్ తీసుకున్నా గీతలు గీతలు అయితే రావు సో ఓకేనా ఇది మనకి ఫస్ట్ సెట్టింగ్ మళ్ళీ బ్యాక్ వచ్చేసాను ఇప్పుడు ఇంకో సెట్టింగ్ ఏంటంటే మీలో చాలా మంది కూడా ఒక డౌట్ ఉంది చూడండి ప్లస్ పైన టచ్ చేశాను ఒక ఎక్స్పర్ట్ రేషియో తీసుకున్నా సో ఎగ్జాంపుల్గా చెప్తాను మీకు ఏదైనా ఒకటి సో ఒక ఇమేజ్ సెలెక్ట్ చేసుకుంటాను సో ఒక ఇమేజ్ సెలెక్ట్ చేసుకున్న పైన టిక్ మార్క్ పైన సెలెక్ట్ చేసుకున్నా సో ఇక్కడ చూడండి మనకి షేర్ పైన టచ్ చేశాను పైన ఇక్కడ చూడండి నాకు ఇక్కడ ఫో వన్ ఫోర్ ఫోర్ జీర్ వరకు సపోర్ట్ చేసింది ఇక్కడ థర్టీ ఫ్రేమ్సే ఉంది చాలామందికి మాకు ఇక్కడ థర్టీ ఫ్రేమ్సే ఉంటుంది సిక్స్టీ ఫ్రేమ్స్ రావట్లేదు సో ఇక్కడ టెన్ ఉంటుందని చెప్తున్నారు సో మీరు దానికోసం ఏం చేయాలంటే ఇప్పుడు చెప్తాను చూడండి ఇక్కడ మీకు థర్టీ ఫ్రేమ్సే చూపిస్తుంది కదా బ్యాక్ వెళ్ళిపోతున్నాను చూడండి బ్యాక్ వెళ్ళిపోతున్నాను గేర్ ఐకాన్ పైన టచ్ చేశాను లాస్ట్లో మీకు అడ్వాన్స్డ్ అండ్ ఎక్స్పెరిమెంటల్ సెట్టింగ్స్ అని ఉంటుంది దీంట్లో మీరు ఎలో ఎక్స్పోర్ట్ ఫ్రేమ్ రేట్ అప్ టు సిక్స్టీ ఎఫ్పిఎస్ అని ఉంటుంది దీన్ని ఎలో ఇంపోర్ట్ ఫ్రేమ్ రేట్ అప్ టు ఫార్టీ అప్ఎస్ అని ఉంటుంది దీన్ని ఎనిపోర్ట్ చేసి కంటిన్యూ ఎనివే చేయండి చేశారు కదా ఇప్పుడు బ్యాక్కి వెళ్తున్నా ఇదే ప్రాజెక్ట్ పైకి వచ్చేసాను ఇదే ప్రాజెక్ట్ పైకి వచ్చేసి ఇప్పుడు షేర్ పైన టచ్ చేస్తే ఇక్కడ చూడండి నాకు సిక్స్టీ ఎఫ్పిఎస్ వరకు వచ్చింది చూడండి ఇప్పుడు ఇంత ఇంతకు ముందు నాకు థర్టీ ఎఫ్పిఎస్ఏ ఉంది ఇప్పుడు ఫార్టీ ఎయిట్ ఫిఫ్టీ సిక్స్టీ ఎఫ్పిఎస్ వరకు ఉంది సో ఎందుకంటే మీరు వీడియోని హై క్వాలిటీ రికార్డ్ చేసుకున్నప్పుడు సో ఈ విధంగా మీరు టెన్ ఎయిటీపీలో సిక్స్టీ ఎఫ్పిఎస్ పెట్టుకొని బిట్ ఎయిట్ఎంఈపీఎస్ పెట్టుకొని ఎక్స్పోర్ట్ చేస్తే అదిరిపోయే క్వాలిటీ అయితే వస్తుంది సో ఈ విధంగా ఇది అయితే మనకి సెకండ్ ట్రిక్ ఇప్పుడు థర్డ్ ట్రిక్ చెప్తాను మీకు చాలా మందికి కూడా చూడండి ప్లస్ పైన టచ్ చేశాను సిక్స్టీన్ ఇంటూ నైన్ ఎక్స్పర్ట్ రేషియో సెలెక్ట్ చేసుకున్నాను ఎగ్జాంపుల్గా చూడండి ఇక్కడ కొన్ని ఫోటోస్ ఉన్నాయి కొన్ని కాదు కొన్ని వందల ఫోటోస్ ఉన్నాయి అనుకుందాం అయితే మీ ఫేవరెట్ ఫోటో మీరు ఎక్కువగా వాడుతుంటారు కదా వాటర్ మార్క్ మీ లోగో లేకపోతే సాంగ్ వాటిని ఏం చేయాలంటే సో ఎగ్జాంపుల్గా దానిపైన నొక్కి పట్టండి సో నొక్కి పడితే ఇక్కడ చూడండి మీకు ఈ ఆప్షన్ వస్తుంది ఇక్కడ ప్లస్ అంటే యాడ్ చేసుకోవడం స్టార్ బటన్ అంటే మీరు ఏంటంటే ఫేవరెట్ చేసుకోవడం ఇప్పుడు నేను స్టార్ బటన్ నొక్కాను చూడండి సో ఇప్పుడు స్టార్ బటన్ నొక్కితే ఈ వీడియో పైన స్టార్ బటన్ వచ్చిందా మీకు ఇక్కడ కనపడుతూనే ఉంటుంది ఈ స్టార్ బటన్ ఏంటంటే మనకి సో ఇది ఫేవరెట్ మీరు ఎప్పుడు వాడేదని చూపిస్తుంది ఇంకొక దానిపై పెట్టాను మళ్ళీ స్టార్ బటన్ పైన నొక్కాను సో చూడండి మనకి మళ్ళీ పైన స్టార్ బటన్ వచ్చింది ఈ ఫోటోకి ఇలా స్టార్ బటన్ ఏంటంటే మనకి ఇది ఫేవరెట్ ఐకాన్ అంటే మన ఫేవరెట్ గా ఎక్కువ సేపు వాడేదని ఇలా పెట్టుకుంటే సో మనం ఏంటంటే ఆ ఫోల్డర్ ఓపెన్ చేసిన వెంటనే దాన్ని టచ్ చేస్తే అది ఎక్కడికైతే ఇంపోర్ట్ అయిపోతుంది సో ఓకేనా ఇది మనకి వచ్చేసి థర్డ్ సెట్టింగ్ ఇప్పుడు మనకి ఫోర్త్ వచ్చేసి మనకి మీడియా బ్రౌజర్ తర్వాత ఆడియో బ్రౌజర్ ఫుల్ స్క్రీన్ మోడ్ లో ఎలా మార్చుకుంటారో చెప్తాను సో చూపిస్తాను మీకు ఎగ్జాంపుల్గా ఈ ఇమేజ్ ఓపెన్ చేశాను ఇమేజ్ ఓపెన్ చేసినప్పుడు మీడియా పైన టచ్ చేశాను ఇక్కడ చూడండి నాకు షార్ట్గా చిన్నగా వస్తుంది సో మీడియా బ్రౌజర్ అయితే ఫుల్గా రావట్లేదు సో ఇది ఒక ప్రాబ్లం తర్వాత సెకండ్ వచ్చేసి ఆడియో పైన టచ్ చేశాను ఇక్కడ చూడండి నాకు కింద టైం లైన్ కనపడుతుంది పైన ఆడియో కనపడుతుంది ఇది కూడా చిన్నగా వచ్చింది ఇవి రెండింటిని ఫుల్ స్క్రీన్ మోడ్లో పెట్టుకుంటే ఏంటంటే మనకి ఇంకా బాగా కనపడుతుంది దానికోసం బ్యాక్ వెళ్ళిపోండి ఇక్కడ సెట్టింగ్స్ బటన్ ఉంటుంది దీన్ని టచ్ చేయండి ఇలా కిందకి రండి ఇక్కడ మీకు మీడియా బ్రౌజర్ ఫుల్ స్క్రీన్ మోడ్ అని ఉంటుంది ఆడియో బ్రౌజర్ ఫుల్ స్క్రీన్ మోడ్ అని ఉంటుంది దీన్ని ఎనబుల్ చేయండి ఓకేనా ఈ విధంగా ఎనబుల్ చేసి ఇప్పుడు బ్యాక్ వెళ్ళిపోయి సో ఇప్పుడు చూపిస్తాను మీకు మళ్ళీ సో ప్లేస్ పైన టచ్ చేశాను ఎగ్జాంపుల్గా మీడియా బ్రౌజర్ పైన టచ్ చేస్తే చూడండి మనకి ఇందాక చిన్నగా వచ్చింది ఇప్పుడు పెద్దగా వస్తుంది చూడండి ఇప్పుడు ఫుల్ స్క్రీన్ మోడ్లో వచ్చిందా సో ఇప్పుడు మీరు ఈజీగా ఎన్ని ఫోల్డర్స్ ఉన్నా కూడా ఈజీగా ఫైల్స్ అయితే యాడ్ చేసుకోవచ్చు మీ యొక్క ఫోన్లోకి సో ఇది ఒకటి తర్వాత ఆడియో పైన టచ్ చేస్తే ఇక్కడ చూడండి మనకి ఇందాక చిన్నగా వచ్చింది ఆడియో బ్రౌజరు ఇప్పుడు చూడండి ఫుల్ స్క్రీన్ మోడ్లో వచ్చింది ఇక్కడ ఫోల్డర్స్లో రావచ్చు మనకు నచ్చిన ఫోల్డర్ నచ్చిన సాంగ్ని యాడ్ చేసుకోవచ్చు దానిపైన ఒకటే ప్లస్ వస్తుంది సో ఈ విధంగా ఓకేనా ఇది ఒక సెట్టింగ్ మనకి ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి మనకి పిన్ ఆప్షన్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇక్కడ మనం ఇప్పుడు ఒక ఫోటో తీసుకున్నాం సో ఈ ఫోటో తీసుకున్న తర్వాత ఈ ఫోటోను పైన టచ్ చేసి చివరి పట్టుకుని లేకపోతే పెద్దగా అవుతుందని మీ అందరికీ తెలుసు ఫస్ట్కి వచ్చేసాను ఫస్ట్కి వచ్చేసి కొంచెం ఫార్వర్డ్ చేశాను ఇప్పుడు లేయర్ పైన టచ్ చేశాను మీడియా పైన టచ్ చేశాను మీడియా పైన టచ్ చేసి నేను ఇంకొక ఇమేజ్ సెలెక్ట్ చేసుకుంటాను ఎగ్జాంపుల్ ఇంకొక ఇమేజ్ తీసుకున్నా ఈ ఇమేజ్ అనేది ఇప్పుడు దీని ఇది ఉంది కదా సో ఇది కదలకుండా ఉండాలంటే ఫస్ట్ దీనిపైన టచ్ చేశాను దీనిపైన టచ్ చేస్తే ఇక్కడ మనకి చూడండి పిన్ ఆప్షన్ కనపడతాం మీకు కింద దీన్ని టచ్ చేశాను దీన్ని టచ్ చేస్తే మీకు చూడండి ఇది పిన్ అయిపోతుంది సో దీనిపైన టచ్ చేస్తే ఇది పిన్ అయిపోతుంది అప్పుడు ఏం జరుగుతుందంటే ఇప్పుడు మీరు ఫస్ట్కి వచ్చారు ఎగ్జాంపుల్గా మీడియా పైన టచ్ చేశారు మీడియా పైన టచ్ చేసి ఇంకొక ఫోటో అనేది యాడ్ చేసుకున్నారు అనుకుందాం సో ఎగ్జాంపుల్గా యాడ్ చేసుకున్నారు ఎగ్జాంపుల్ చూపిస్తాను ఒక ఫోటో యాడ్ చేసుకున్నాం కానీ ఈ ఫోటో అనేది చూడండి ఎదరికి వచ్చేసింది ఆటోమేటిక్గా ఈ ఫోటో ఎదురుకు వచ్చింది సో ఎందుకు వచ్చిందంటే మనం పిన్ చేయడం వల్ల వచ్చింది మీరు ఎన్ని ఫొటోస్ ఇలా యాడ్ చేసుకుంటూ పోయిన ఎగ్జాంపుల్ మళ్ళీ ఫస్ట్కి వచ్చేసాను మీడియా పైన టచ్ చేశాను నా ఛానల్ ఇంట్రో యాడ్ చేసుకున్నాను అనుకుందాం ఎగ్జాంపుల్గా సో చూడండి ఇది ముందుకు వచ్చేస్తుంది మనం పెట్టింది ఈ ఫోటో దగ్గర సో సో కానీ ఈ ఫోటోస్ దగ్గరికి ఎందుకు వచ్చిందంటే ఇది మనం పిన్ చేయబట్టి సో మనం ఎన్ని సెకండ్ల దగ్గర ఎగ్జాంపుల్గా నేను ఇక్కడ చూడండి రెండు సెకండ్ల దగ్గర పిన్ చేశాను సో ఎన్ని ఫోటోలు యాడ్ చేసినా ఇది రెండు సెకండ్ దగ్గర ఉంటుంది ఎందుకంటే మనం స్టార్టింగ్లో రెండు సెకండ్స్ నుంచి ఇంట్రో పెట్టుకున్నాం అనుకోండి సో లోగో పెట్టుకున్నాం ఆ లోగో అయితే సో ఇక్కడ పిన్ అయిపోయి ఉంటుంది సో ఇది ఒక ఆప్షన్ మనకి పిన్ ఆప్షన్ అయితే ఈ విధంగా ఉపయోగపడుతుంది సో నెక్స్ట్ వచ్చేసి మనకి బుక్ మార్క్ మోడ్ దాన్ని కూడా చెప్తాను ప్లస్ పైన టచ్ చేశాను ఒక యాక్స్పర్ట్ రేషియో సెలెక్ట్ చేసుకున్నాను సో కి ఒక ఫోటోని సెలెక్ట్ చేసుకున్నాను ఈ ఫోటోని అయితే చూడండి ఎండింగ్ కొంచెం వరకు డ్రాక్ చేసుకున్నాను సో సో డ్రాగ్ చేసుకున్న తర్వాత ఏమైందంటే సో ఇది ఒక షార్ట్ ఫిల్మ్ అనుకుంది వీడియో తీసుకుందాం ఫోటోని డిలీట్ చేసి దీన్ని డిలీట్ చేస్తున్నా సో మీడియా పైన టచ్ చేశాను టచ్ చేసి నేను ఒక ఒక ఏంటంటే ఒక వీడియో తీసుకొని చూపిస్తాను మీకు క్లారిటీ కోసం ఒక నేచర్ వీడియో తీసుకున్న ఎగ్జాంపుల్గా సో ఇదే ఒక షార్ట్ ఫిలిం అనుకోండి మీరు ఎగ్జాంపుల్గా షార్ట్ ఫిలిం అనుకోండి సో మీకు ఏంటంటే హీరోయిన్ వచ్చినప్పుడు లేకపోతే హీరో వచ్చినప్పుడు ఒక మంచి మ్యూజిక్ వస్తుంది అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్గా ఏదైనా సినిమా చూస్తున్నాం ఒక విలన్ వచ్చాడు విలన్ వచ్చినప్పుడు ఏంటంటే మనకు ఒక డిఫరెంట్గా మ్యూజిక్ మారిపోతుంది లేకపోతే హీరోయిన్ వచ్చినప్పుడు డిఫరెంట్గా ఒక మంచి మ్యూజిక్ పెడతారు అలాంటిది మీరు కూడా చేయాలనుకుంటే పాయింట్లు పాయింట్లు కింద ఆ పాయింట్లు ఎలా పెట్టుకుంటారు చెప్తాను ఎగ్జాంపుల్ ఇప్పుడు టైంలో నేను టూ ఫింగర్స్ పెట్టి జూమ్ చేసుకున్నాను ఇక్కడ టూ సెకండ్స్ దగ్గర సో త్రీ సెకండ్స్ దగ్గర నాకు హీరోయిన్ ఇంట్రడక్షన్ ఉంది సో నాకు మంచి మ్యూజిక్ రావాలి సో ఇక్కడ చూడండి త్రీ సెకండ్స్ దగ్గర టైం లేని పైన ఇండికేటర్ పైన టచ్ చేశాను నాకు ఇక్కడ చూడండి వైలెట్ కలర్లోకి మారిపోయింది సో మళ్ళీ ఏం చేస్తున్నాను అంటే ఫార్వర్డ్ చేస్తున్నాను ఫార్వర్డ్ చేసిన తర్వాత సిక్స్ త్రీ సెకండ్స్ దగ్గర మ్యూజిక్ పెట్టాను హీరోయిన్ వెళ్ళిపోయింది మళ్ళీ ఒక సిక్స్ సెవెన్ సెకండ్స్ దగ్గర మళ్ళీ హీరోయిన్ అంటే ఎంట్రీ ఉంది అనుకోండి సెవెన్ సెకండ్స్ వరకు వచ్చి ఇక్కడ మీరు ఏం చేస్తారంటే దీనిపైన టచ్ చేయండి ఇండికేటర్ పైన మీకు ఒక బ్లూ మార్క్ వస్తుంది ఈ బ్లూ మార్క్ వచ్చినప్పుడు మీరు ఇప్పుడు ఇట్లా వచ్చిన ఎగ్జాంపుల్ ఫస్ట్ మార్క్ దగ్గరకు వచ్చాను నేను సో ఈ యొక్క బుక్ మార్క్ దగ్గర వచ్చినప్పుడు ఇక్కడ బ్లూ అయిపోయింది చూడండి పక్కకు వస్తే రెడ్ అవుతుంది దీని దగ్గరికి వస్తే బ్లూ అవుతుంది సో చూడండి ఇలా బ్లూ అయింది కదా ఇలా బ్లూ అయిన తర్వాత ఆడియో పైన టచ్ చేసి సో దీనిపైన టచ్ చేసి ప్లస్ పైన టచ్ అయింది అప్పుడు ఏమవుతుంది మీకు సో ఇప్పుడు ప్లే చేశారనుకోండి మీకు ఆటోమేటిక్గా సో ఇక్కడ చూడండి మీకు ఇండికేషన్ స్టార్ట్ అవుతుంది ఈ ఇండికేటర్ వచ్చిన దగ్గర నుంచి హీరోయిన్ ఇంట్రడక్షన్ అయితే ఉంటుంది సో ఈ విధంగా మీరు పాయింట్లు పాయింట్లు పెట్టుకొని ఆ యొక్క దగ్గర వరకు ఆ మ్యూజిక్ ఇప్పుడు ఫైవ్ సెకండ్స్ వరకు హీరోయిన్ వెళ్ళిపోయింది దీనిపైన సెలెక్ట్ చేసుకున్నారు కత్తెర పైన సెలెక్ట్ చేసుకొని కట్ చేశారు సో ఇక్కడ నుంచి మనకి ఈ యొక్క ఈ గ్రీన్ అంటే ఈ వైలెట్ మార్క్ వచ్చిన దగ్గర హీరోయిన్ వచ్చింది సో మ్యూజిక్ ప్లే అవుతుంది సో హీరోయిన్ ఉన్నంతసేపు బ్యాక్గ్రౌండ్ స్లో మ్యూజిక్ వచ్చింది మళ్ళీ ఏర్పడింది మళ్ళీ కొంతసేపు సీన్ జరిగింది మళ్ళీ హీరోయిన్ వచ్చింది ఇక్కడ బ్లూ మార్క్ పెట్టుకున్నారు కదా మీరు ఆల్రెడీ ఫస్ట్ ముందే అన్నిటికి సో మళ్ళీ ఇక్కడ యాడ్ చేసుకోవడం ఈ విధంగా మనకి ఏంటంటే బుక్ మార్క్ అంటే సో మార్క్స్ పెట్టుకోవడానికి టైం లైన్ ఇండికేటర్కి ఇదైతే యూస్ అవుతుంది మనకి ఇదొక ఆప్షన్ మనకి నెక్స్ట్ వచ్చేసి మనకి ఇంకోటి ఏంటంటే ఆడియో వీడియో ఫేడ్ అవుట్ అంటారు సో ఏంటంటే మీకు ఆడియో లాస్ట్లో ఒకేసారి ఆగిపోకుండా వీడియో లాస్ట్లో ఒకేసారి ఎట్లా అంటే మనకి కట్ అయిపోకుండా దానికి ఒక ఆప్షన్ ఉంటుంది అది కూడా చెప్తాను సో దానికోసం మీరు ఏం చేస్తారంటే ప్లస్ పైన టచ్ చేయండి ఏదైనా ఒక ఎక్స్పెక్టేషన్ తీసుకోండి ఒక వీడియోని అయితే సెలెక్ట్ చేసుకోండి ఓకేనా ఒక వీడియోని సెలెక్ట్ చేసుకొని పైన టిక్ మార్క్ ఓకేనా పైన టిక్ మార్క్ ఫస్ట్కి రండి సో ఫస్ట్ లాస్ట్కి వెళ్ళిపోండి సో లాస్ట్కి వెళ్ళిపోయిన తర్వాత మనకి ఇక్కడ చూడండి ఇలా స్క్రీన్ ఎగ్జాంపుల్గా చెప్తాను చూడండి సో ఇక్కడ నేచర్ ఉంది దీనిపైన సెలెక్ట్ చేసుకున్న పైన సెలెక్ట్ చేసుకొని కట్ చేశాను నాకు ఇన్నింగ్లో ఏంటంటే ఈ విధంగా అట్లా అయిపోతుంది బ్లాక్ అయిపోవట్లా చూడండి సో బ్లాక్ అయిపోవట్లా దాన్ని వీడియో ఫేడ్ అవుట్ అంటారు ఈ గేర్ ఐకాన్ ఉంటుంది ఇక్కడ దీన్ని టచ్ చేయండి వీడియో పైన టచ్ చేయండి ఇక్కడ వీడియో ఫేడ్ అవుట్ అని ఉందా దీన్ని ఎనుమూల్ చేసి సో దీన్ని ఎనుబుల్ చేసి దీన్ని జీరో పాయింట్ ఫిఫ్టీ సెండ్స్ వరకు పెట్టుకోండి సెకండ్స్ వరకు పెట్టుకోండి పెట్టుకున్న తర్వాత ఇప్పుడు చూడండి నేను ప్లే చేస్తాను ఎగ్జాంపుల్గా ప్లే చేస్తే మనకి చూడండి ఈ వీడియో ఎండింగ్ వరకు వెళ్ళిన తర్వాత ఆటోమేటిక్గా మనకి ఫేడ్ అయ్యి ఆగిపోతుంది సో ఈ విధంగా మనకి ఏంటంటే బ్లాక్ స్క్రీన్ వచ్చేస్తుంది ఒకసారి మళ్ళీ ఎనుబులు చేద్దాం వీడియో ఫేడ్ అవుట్ వీడియో వీడియో ఫేడ్ అవుట్ వీడియో ఫేడ్ అవుట్ ఎనుబుల్ చేశాను సో ఫిఫ్టీ సెన్ సెకండ్స్ వరకు పెడదాం వీడియో అవుట్లో ఫిఫ్టీ సెకండ్స్ జీరో పాయింట్ ఫిఫ్టీ సెకండ్స్ పెట్టి పైన టీక్ మార్క్ ఇప్పుడు ఒకసారి చూద్దాం ఇప్పుడు ప్లే చేస్తాను చూడండి ప్లే చేశాను సో ఈ విధంగా ఇండ్ అయిపోతుంది మనకేంటంటే ఇంతకుముందు ఏంటంటే అట్లా ఉండిపోయేది ఇప్పుడు ఏంటంటే ప్లే చేస్తే ఆటోమేటిక్గా లాస్ట్లో బ్లాక్ అయిపోతుంది సో దీన్ని వీడియో ఫేడ్ అవుట్ అంటారు మీకు ఆడియో కూడా ఒకేసారి కట్ అవ్వకుండా ఉండాలంటే మళ్ళీ దీనిపైన సెలెక్ట్ చేసుకొని ఆడియో ఫేడ్ అవుట్లో సో ఆడియో ఫేడ్ అవుట్ అని ఉంటుంది ఇక్కడ ఆడియో పైన టచ్ చేసి ఆడియో అవుట్ ఎనబుల్ చేసి సో దీన్ని ఏం చేస్తారంటే మీరు జీరో పాయింట్ ట్వంటీ ఫిఫ్టీ సెకండ్స్ వరకు పెట్టుకుంటే ఏమైందంటే ఆడియో లాస్ట్ ఒకేసారి ఆగిపోకుండా స్లోగా ఆగిపోతుంది ఈ విధంగా ఆగిపోతుంది దీన్ని వీడియో ఆడియో ఫేడ్ అవుట్ అంటారు సో లాస్ట్లో స్లో చేసుకోవడానికి ఇది చాలా బాగా ఉపయోగపడుతుంది ఇది ఒకటి తర్వాత మనకి ఫోటో తీసుకుంటే ఫుల్ స్క్రీన్ మోడ్లో రాదు చూడండి ప్లస్ పైన టచ్ చేశాను సిక్స్టీన్ ఇంటూ నైన్ సెలెక్ట్ చేసుకున్నాను ఒక ఫోటో సెలెక్ట్ చేసుకున్నాను నాకు ఫోటో కరెక్ట్గా రాలా సో ఎందుకు రాలేదు ఇది కరెక్ట్గా అదే సెట్ చేయలేదు అది ఆటోమేటిక్ అదే సెట్ చేసేటట్టు కూడా పెట్టుకోవచ్చు దానికోసం ఏం చేస్తారంటే కి వెళ్ళిపోండి గేర్ ఐకాన్ పైన టచ్ చేయండి టచ్ చేశారు కదా ఇక్కడ మీకు చూడండి ఇలా కిందకి వస్తే మీకు ఇక్కడ ఒక ఆప్షన్ ఉంటుంది ఫోటో క్లిప్ అని ఉంటుంది చూపిస్తాను ఇక్కడ చూడండి మనకి డిఫాల్ట్ ప్యాన్ అండ్ జూమ్ ఫోటో మోడ్ క్లిప్ అని ఉంటుంది దీన్ని సెలెక్ట్ చేసుకోండి ఇక్కడ ఫుల్ స్క్రీన్ అని ఉంటుంది దీన్ని టచ్ చేయండి ఓకేనా దీన్ని టచ్ చేసి బ్యాక్కి వెళ్ళిపోండి సో బ్యాక్కి వెళ్ళిపోయి ప్లస్ పైన టచ్ చేయండి సిక్స్టీన్ ఇంటూ నైన్ సెలెక్ట్ చేసుకోండి మళ్ళీ ఇందాక నేను సేమ్ ఫోటో సెలెక్ట్ చేసుకుంటాను చూడండి ఆటోమేటిక్గా ఫుల్ ఫోటో అదే తీసుకుని చూసారా మనం దానికి ఏం చేయాలంటే ఇప్పుడు మనం ఫుల్ చేసే పని లేదు ఆటోమేటిగా ఫుల్ స్క్రీన్ వదిలే పెట్టింది ఆ ఫోటో పైన సెలెక్ట్ చేసుకొని పక్కన ప్యాన్ అండ్ జూమ్ సెలెక్ట్ చేసుకొని ఇలా ఫోటోని కిందకి జరుపుకోవటమే ఫుల్ స్క్రీన్ మొదలు ఆటోమేటిక్ అదే పెట్టేసుకుంటుంది దానికి ఎంత సైజు కావాలో మనం ఎటు కావాలంటే జరుపుకోవడానికి ప్యాన్ అండ్ జూమ్ ఆడేసి ఈజీ కొట్ బన్నే టచ్ పైన టిక్ మార్క్ మనం ఈ విధంగా అయితే దీన్ని అడ్జస్ట్ చేసుకోవడానికి మనకి ఈ ఫోటో అనేది యూస్ అవుతుంది ఇప్పుడు మీరు ఏ ఫోటో తీసుకుని కూడా చూపిస్తాం మళ్ళీ ప్లస్ పైన టచ్ చేశాను సిక్స్టీన్ ఇంటూ నైన్ సెలెక్ట్ చేసుకున్నా సో ఇంకో ఫోటో సెలెక్ట్ చేసుకుంటా చూడండి ఇందాక మనకి ఫుల్గా రాలేదు ఇప్పుడు ఆటోమేటిక్గా ఫుల్గా వచ్చింది సో అది ఆటోమేటిక్గా ఈ విధంగా సెట్ చేస్తుంది ఇది ఒక ఆప్షన్ తర్వాత వచ్చేసి మనకి ట్రాన్సేషన్స్ అనేది ఇన్స్టాల్ చేసుకుని తర్వాత ఎలా రిమూవ్ చేయాలని నన్ను చాలా మంది అడిగారు సో దానికి సొల్యూషన్ అయితే ఇప్పుడు చెప్తాను ముందు మీ ఫోన్లో ఉన్న స్టోర్ని అయితే ఓపెన్ చేసుకోవాల్సి ఉంటుంది సో చూడండి ఓపెన్ చేస్తాను ఎగ్జాంపుల్గా స్టోర్ పైన సెలెక్ట్ చేసుకున్న స్టోర్ లోడ్ అవుతుంది స్టోర్లో అయిపోయింది ఇప్పుడు మనం వాటిని డిలీట్ చేద్దాం దానికోసం పైన అకౌంట్ సింబల్ ఉంటుంది దీన్ని టచ్ చేయండి దీన్ని టచ్ చేస్తే ఇక్కడ మీరు ఎన్ని రకాలైతే ఇన్స్టాల్ చేసుకున్నారో ట్రాన్సాక్షన్స్ అవన్నీ ఇక్కడ చూపిస్తుంది ఎగ్జాంపుల్గా బ్యాక్ వెళ్ళిపోయి ఒకటి ఇన్స్టాల్ చేసుకొని చూపిస్తాను లోకి వచ్చాను సో ఏదైనా ఒక ఎఫెక్ట్ని సెలెక్ట్ చేసుకున్నాను ఎగ్జాంపుల్కి ఎందుకంటే మీకు ఒకటి ఇన్స్టాల్ చేసి డిలీట్ చేసి చూపిస్తే క్లారిటీ అయితే వస్తుంది చాలామంది అడిగారు నన్ను ప్రీవియస్ వీడియోస్ కామెంట్ సెక్షన్లో అన్న రకరకాల ట్రాన్సాక్షన్స్ అయితే ఇన్స్టాల్ చేసుకుంటున్నాం కానీ వాటిని డిలీట్ చేయడం తెలియట్లేదని అడుగుతున్నారు సో దానికి ఇప్పుడు సొల్యూషన్ చెప్తాను సో ఇక్కడ మనకి డౌన్లోడ్ బటన్ వచ్చింది దీనిపైన టచ్ చేశాను నాకు ఇది డౌన్లోడ్ అయిపోయింది ఇప్పుడు బ్యాక్కి వెళ్తున్నాను పైన అకౌంట్ సింబల్ పైన టచ్ చేశాను ఇక్కడ చూడండి మనకి టెక్స్ట్ ఒకటి ఉంది ఎఫెక్ట్స్ ఒకటి ఉంది ఇంకా మీరు ఎన్ని ఇన్స్టాల్ చేసుకుంటే అవన్నీ చూపిస్తుంది ఇక్కడ ఇక్కడ మీరు ఏది తీసేయాలన్నా రిమూవ్ అనే బటన్ ఉంటుంది దీన్ని టచ్ చేయండి ఇక్కడ కన్ఫర్మేషన్ అవుతుంది రిమూవ్ చేసేయండి ఇలా పోతుంది ఇప్పుడు ఇది ఒక ఇన్స్టాల్ చేసుకున్న రిమూవ్ పైన టచ్ చేసి రిమూవ్ చేస్తే ఆటోమేటిక్గా రిమూవ్ అయిపోతుంది ఇలా మనం ఏంటంటే మన ఫోన్లో ఉన్న ట్రాన్సాక్షన్స్ అయితే రిమూవ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్ ఇవి మనకైతే టాప్ టెన్ హైడ్ అండ్ ఇది కదా నెక్స్ట్ వీడియోలో నేను మీకు టాప్ టెన్ హైడ్ అండ్ ట్రిక్స్ గురించి నుంచి కూడా చెప్తాను సో కాబట్టి ఇవన్నీ మీకు కావాలనుకుంటే ఇప్పుడే ఈ వీడియోనైతే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం ఈ ఛానల్ అయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్